ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో నలుగురు మెంబర్లు ఉన్నారు, వాళ్ళు భోజనం చేసిన తర్వాత అరటిపండు తినే అలవాటు ఉంటే ఒకటే తింటారు లేకపోతే రెండు తినారు మహా ఎక్కువైతే, అందుకని ఎక్కువ తినలేదు. నాలుగు కొనుక్కుంటారు అరటిపండు లేదా ఎనిమిది కొనుక్కుంటారు. ఇద్దరు పిల్లల మీద తప్పగించడం కూడా ఒక రెండు వాళ్ళ ఒక్కొక్కరు పెట్టి మిగతా రెండు రెండు తింటే ఒక ఆరు కొనుక్కుంటారు. ఆరు అరటిపండ్లు కొనేటువంటి ఒక సామాన్య కుటుంబం, ఏ సామాన్య కుటుంబమైనా రిచ్ కుటుంబమైనా చెక్కిచ్చి కొనే దేశం కాదు మనది, ఇవ్వం కదా అసలు. తర్వాత చేపలు ఇవ్వాలి, చెక్కిచ్చి చేపలు కొనుక్కొని నాకు కూరగాయలు మార్కెట్ లో కూరగాయలు కొనుక్కొచ్చి చెక్కులు ఇచ్చి కొనుక్కొచ్చే పద్ధతి మన కంట్రీలో లేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో మనం ఎక్కువ క్యాష్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ ఎక్కువ దాన్ని స్విచ్ ఆఫ్ చేసిన వచ్చినప్పుడు కొన్ని బాధలు వస్తాయి. నేను మనకు చెప్పినా ఏం చెప్పినా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 140 అంటే 140 లక్షల కోట్లు మన ఇండియా యొక్క వెల్త్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ యొక్క స్ట్రెంత్ ఏంటంటే 140 లక్షల కోట్లు, 140 lakh crores. నేను కన్ఫ్యూజ్ అయ్యారు, 140 lakh crores, 140 లక్షల కోట్లు మన ఇండియన్ దిస్తి. దీంట్లో పోర్షన్ ఎంత అంటే 12%. ఇది ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్పేటువంటి అసెస్మెంట్. క్యాష్ పోర్షన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, మన ఇండియాలో సర్టిఫైడ్ క్యాష్ ఎంత అంటే 12%. ఆ 12% క్యాష్ ఫ్లో జరుగుతుంటది, మరకం జరుగుతూ ఉంటుంది. కానీ మిగతా 88% మీద తన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది, పర్సెంటేజ్ తక్కువైనప్పటికీ కూడా. కాబట్టి ఈరోజు మనం కనపడే ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంది. రాష్ట్రాలు ఏమవుతున్నాయో, రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా పడిపోతాయి తాత్కాలికంగా, కొంతకాలం పడిపోతాయి. అది కూడా సూచనలు ఇచ్చింది నేను ప్రైమ్ మినిస్టర్ గారికి, రాష్ట్రాలను ఎట్లా ఆదుకోవాలా, ఏం చేయాలా, తప్పకుండా కొంత కేంద్రం కూడా ముందుకు రావాల్సి ఉంటుంది అని కూడా వారికి చెప్పడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ అవి కూడా ఉన్నాయి, మీరు వాటిని చూడబోతారు అని మీకు సర్టిఫైడ్ చేసిన నోట్లో ఉంటుంది. దాని తదనంతరం ఇక్కడికిక్కడ చేపట్టాల్సినటువంటి, దీని ఇంపాక్ట్ చాలా సీరియస్ గా రియల్ ఎస్టేట్ మీద సివియర్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఎకానమిస్ట్ అందరూ చెప్తున్నారు, వాస్తవం జరిగేది కూడా అదే. ఈ రియల్ ఎస్టేట్ రంగం మీద చాలా సివియర్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ నగరం ఉంది, హైదరాబాద్ నగరంలో హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీస్ ఏ వెరీ హ్యూజ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద ఇండస్ట్రీ. దీంట్లో కొన్ని లక్షల మంది పుట్టబోసుకొని బతుకుతారు. ఇసుక సప్లై చేసేవాడు, ఇటుక చేసేవాడు, ఇటుక సప్లై చేసేవాడు, కంకర సప్లై, కాంక్రీట్ సప్లై చేసేవాడు, మేసన్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫ్లోరింగ్ వేసేవాళ్ళు, అనేక మంది దీంట్లో లక్షల సంఖ్యలో ఉంటారు, చాలా ఎక్కువ లక్షలు ఉంటారు. నాకు తెలిసి క్లోజ్ టు 10 lakh పీపుల్ ఉంటారు ఆల్మోస్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ అంతా కలిపి. దీన్ని కొంత స్తంభించిపోయే ఆస్కారం ఉంటుంది, మొత్తంగా స్తంభించకపోయినా కొంతమేరకు స్తంభిస్తా, కొంత జరుగుతూ ఉంటుంది, కొంత స్తంభిస్తుంది. ఆ స్తంభించిన లేబర్కు పని కొంత ఉండాలి కాబట్టి మరి హైదరాబాద్ సిటీ అంటే జిహెచ్ఎంసీ పార్ట్, గత పార్ట్ మన జిహెచ్ఎంసీ ఏదైతే ఉందో, పాత రంగారెడ్డి జిల్లా కొంత కలుపుకొని ప్లస్ పట్టణం కలుపుకొని ఉంది. ఇప్పుడు మేడ్చల్ జిల్లా కొంత భాగం కూడా దీనికి వస్తుంది, ఎందుకంటే అది రంగారెడ్డి వేరేది, మేడ్చల్ వేరేది కాబట్టి. సో అదంతా జిహెచ్ఎంసీ అనుకుందాం, మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి దీంట్లో ఈ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా ఇప్పుడు ఈ సమావేశానికి రమ్మన్నాం, హాల్ సెక్రటరీస్ కూడా ఉంటాయి. వీళ్ళకి పని కల్పించడానికి ఇమీడియట్ గా డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ బాగా స్పీడ్ పెంచామని చెప్పాం. మనకు ఆల్మోస్ట్ ఒక 5000 crores డబ్బులు ఉన్నాయి మన మిగులు డబుల్ బెడ్రూమ్ కట్టడానికి, ఇబ్బంది లేదు. తాత్కాలిక ఆడుకోనుంచి లోన్ తీసుకుని మనము, దాని వినియోగం తక్కువ అవుతుందని ఉంది మనకు, అందుచేత అమౌంట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, దాన్ని స్పీడ్ గా పెట్టమని చెప్పాను. సో దట్ ఈ హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్ ఇమీడియట్ గా వాళ్ళకి వర్క్ పోకుండా ఉండడానికి కొంత ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేసి క్యాబినెట్ లో అదొక మేజర్ డెసిషన్ తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంది, మనం ఉన్న సమస్య ఏంటంటే రాష్ట్రంగా మనం బతకాలి, తెలంగాణ స్టేట్ గా ఈ స్టేట్ యొక్క జీవిక లైవ్లీహుడ్ కొనసాగాలి.
జీవిత కొనసాగాలంటే సర్క్యులేషన్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ కొనుగోలు చేద్దామంటే నాకు డబ్బులు లేవు, డబ్బులు ఉండాలి. నేను కొంటే షాప్ ఆయనకు వ్యాపారం వస్తుంది, ఆ వ్యాపారం జరగాలి. అది జరిగితేనే దానిలో ఉన్న గుమస్తా కానీ సేల్స్ మెన్ కానీ అతనికి డబ్బు వస్తుంది, అతను బతుకుతాడు, లేకపోతే ప్యారలైజ్ అవుతాడు. ఉత్పన్నమైన పరిస్థితులలో రైతు పండించేస్తారు కూరగాయ మార్కెట్ కొనాలి, కొనబడాలి. అది ఇట్లా వేరియస్ టైప్స్ ఆఫ్ కొనుగోళ్ళు ఉంటాయి. ఈ కొనుగోలు ఖచ్చితంగా జరగాల్సిందే, వ్యాపారం సాగాల్సిందే, ప్రజలు తమ అవసరాలు కొనుగోళ్ళ ద్వారా తీర్చుకోవాల్సిందే, తద్వారా వ్యాపార సంస్థలు జరగాల్సిందే. మరి ప్రభుత్వం అల్టిమేట్ ఏంటంటే స్కీమ్లో భాగంగా ఎట్లుంటుందంటే, ఈ స్కీమ్లో ఇది ముందుకు పోతూ 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 నగదు విత్డ్రాయల్స్ మీద ఆంక్షలు పెడతారు సీరియస్. ఈ స్కీమ్ ఎండ్ ఆఫ్ ద స్కీమ్ ఏముంటుందంటే, నగదు ఒక మనిషి ఎంత కలిగి ఉండొచ్చు నగదు, అంటే కంప్లీట్ గా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయమంటారు, కంప్లీట్ గా అంటే అంత కూడా క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ జరగాలని చెప్పి, చెక్కుల ద్వారా, మొబైల్ యాప్ల ద్వారా లేదా స్వైపింగ్ మిషన్స్ వాటి కార్డుల ద్వారా ఇట్లా జరగాల్సి ఉంటుంది. అయితే మనకి ఎంత కొంచెం మూడు అడిగి అనిపిస్తుంది, మొబైల్ ఫోన్ వచ్చినని ఎవరు కూడా నమ్మలే. ఇప్పుడు పశువుల కాపాడు కూడా మంచిగా ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఫామ్ లేబర్ అంతా కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎస్ఎంఎస్ తెచ్చుకుంటున్నారు. అంటే ప్రాక్టీస్ వస్తుంది ఆటోమేటిక్గానే వచ్చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రం తన జీవికను కొనసాగించాలంటే మన ముందు మిగిలిన ప్రత్యామ్నాయం ఏంటంటే, ద రిమైన్డ్ ఓన్లీ ఆప్షన్, వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా మన కొనుగోలు మన అమ్మకాలు జరిగేటట్టు ముమ్మర ప్రయత్నాలు చేయాలి. ఏ రాష్ట్రం వాళ్ళు తొందరపాటు చేసుకుంటారో, ఏ ప్రజలు ముందుకు వచ్చేసుకుంటారో వాళ్ళు లాభపడతారు, మిగిలిన వాళ్ళు నష్టపడతారు, లేట్ అవుతుంది వాళ్ళు దెబ్బతింటారు. ఇప్పుడు స్టేట్కి వచ్చే ఇన్కమ్ రివైవ్ కావాలంటే కూడా ఖచ్చితంగా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగితేనే స్టేట్కి ఇన్కమ్ వస్తుంది, లేకపోతే రాదు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా రావాలంటే మార్గం జరగాల్సిందే. అంటే ఏ వ్యవస్థ జరగాలన్నా కూడా డెఫినెట్ గా డబ్బులు వినియోగంలోకి రావాలి. అంటే బ్యాంకుల ద్వారా ట్రాన్సాక్ట్ చేసేటువంటి విధానానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి, ఖచ్చితంగా దాన్ని ప్రజలకు నేర్పించాలి. అకౌంట్స్ ఎంతమందికి ఉన్నాయో పరిశీలించాలి, అందులో ఎలక్ట్రానిక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయో పరిశీలించాలి, లేని వాళ్ళకి ఇప్పించాలి. ఈ ప్రయత్నం అతి ముమ్మరంగా చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం పాలసీ కదా కానీ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం కరెక్ట్ కాదు, వి షుడ్ నాట్ ప్లే ఎ స్పెక్టేటర్ రోల్. కాబట్టి డెఫినెట్లీ 100% ఈ బ్యాంకుల ట్రాన్సాక్షన్ ఏ రాష్ట్రం అయితే పెంచుకుంటుందో దేశంలో వాళ్ళు ఎక్కువ పురోగమించే ఆస్కారం ఉంటుంది, ఎక్కువ ముందు పోయే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ప్రజలకు నా మనవి ఏంటంటే, మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు నేను కోరుతుంది ఏంటంటే, మనం పెద్ద బిగ్గరమైన దంగా ఆస్కారం లేదు, భయపడక్కర్లేదు. ప్రభుత్వం మీ వెంట ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ వేసినాం, ఆ టాస్క్ ఫోర్స్ లో సీనియర్ సెక్రటరీ సురేష్ చంద్ర చైర్మన్ గా, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్, ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, సీఎంఓ నుంచి చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి నా దగ్గర ఉన్నటువంటి శాంతి కుమార్ గారు, అడిషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమార్ గారు కూడా దీన్ని పర్యవేక్షణ చేస్తారు. ఇది రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఒకటి వేసాం. వీళ్ళు ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ మీట్ కూడా అయ్యారు, అయిన తర్వాత ఒక నోట్ కూడా ఈరోజు క్యాబినెట్ కూడా తెచ్చింది వాళ్ళు, బిల్ మెరీగా తెచ్చారు. దాంట్లో అనేక సూచనలు వాళ్ళు చేసింది. ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి అన్నిట్లలో కూడా ఇమీడియట్ గా పెట్టాలి. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ ఇన్ గవర్నమెంట్ లైక్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ షుడ్ హ్యాపెన్ త్రూ నెట్ బ్యాంకింగ్, అంటే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలంతా కూడా స్వైపింగ్ మిషన్స్ పెట్టి ఈ నోట్లెస్ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ జరిగేటట్టు ఏర్పాటు చేయాలి. వ్యాట్ డీలర్స్ దగ్గర ఈ స్వైపింగ్ మిషన్స్, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర పిఓఎస్ ఉంటుంది, దాన్ని పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర స్వైపింగ్ మిషన్ పెట్టేటువంటి మరి చర్యలు తీసుకోవాలి. అగ్రికల్చర్ సెక్టర్ లో ఆల్ మార్కెట్ యార్డ్స్ లో ఫార్మర్స్ పేమెంట్ ఇచ్చే కళ కూడా ఎట్లా బ్యాంక్స్ ద్వారా ఇచ్చే ప్రయత్నం రూట్ అవుట్ అయ్యే మార్గం ఏంటని కూడా ఆలోచన చేయాలి. అదేవిధంగా ఫెయిర్ ప్రైస్ ఆఫ్ డీలర్స్ కూడా
బ్యాంకుల ద్వారా తీసుకుంటే అక్కడ జరిగేటట్టు ఏర్పాటు చేయాలని చెప్పి మిల్క్ ఫెడరేషన్, సిల్క్ సప్లై కార్పొరేషన్ ఎట్సెట్రా వీళ్ళు కూడా ఈ బ్యాంక్ పేమెంట్లను యాక్సెప్ట్ చేసేటట్టు చేయాలని చెప్పి, అట్లనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ను ఎక్కువగా మొబైల్ పేమెంట్ వైపు ఈ అకౌంట్స్ కన్వర్ట్ చేసేటట్టు వాళ్ళని కూడా చేయాలని చెప్పి, దీని తర్వాత ఇట్లాంటి చేస్తూ ఇవి కాకుండా ఇంకా ప్రైవేట్ చాలా ఉన్నాయి అవన్నీ కూడా చేయిస్తూ